సిద్దిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట పట్టణంలో స్వీప్ ప్రోగ్రాం ఆఫీసర్ నాగరాజు మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు విద్యార్థులచే మాక్ అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సిద్దిపేట పట్టణం స్థానిక ముస్తాబా చౌరస్తాలో నిర్వహించారు. ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు అసలైన ఎమ్మెల్యే మంత్రులు అసెంబ్లీలో ఏ విధంగా అయితే ప్రజా సమస్యలపై చర్చిస్తారో వాదోపవాదాలు చేస్తారో అదేవిధంగా వ్యవహరించి ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత 15-20 సంవత్సరాలుగా ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. అలాగే ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను ఈ కార్యక్రమం నిర్వహించిన అధ్యాపకులను స్వీప్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగరాజులను కలెక్టర్ గారు ఈ సందర్భంగా అభినందించారు. ఈరోజు కాలానుగుణంగా కాలంలో మార్పులు చేసుకున్నటువంటి గుణంగా మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష ఈ రోజు రోజుల్లో మారింది. అధ్యక్ష ఈరోజు ఆ రోడ్డు వెంట వెండాలంటేనే మనం మొత్తం సిద్దిపేట జిల్లాలో చూసుకుంటే పోయినసారి ఓటింగ్ పర్సంటేజ్ నమోదు మనకి 80% వరకు రావడం జరిగింది. అయితే 80% రాష్ట్రంలో పోలిస్తే 3% పైనే ఉంది. కానీ అంతకన్నా కూడా కొంచెం ముందుకెళ్లాలని ఈసారి ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఆదేశాలు రావడం జరిగింది. గత 15-20 సంవత్సరాల్లో మీరు చూడగలిగితే ఎన్నికల్లో ఓటు వేసే శాతం స్టడీగా పైకిపోతుంది. 1970-1980 చూసుకుంటే సాధారణంగా 60-65% కన్నా ఎక్కువ అసలు ఎప్పుడు పోయేది కాదు. ఎప్పుడైనా 80% అప్పుడు పోతే తప్పకుండా రిగ్గింగ్ అయిందని అప్పుడు భావించేవారు. కానీ ఇవాళ సమాజంలో సాధారణంగానే ఆ రిగ్గింగ్ అనే పదం మనం వినిపించలే 10 సంవత్సరాల నుంచి అసలు వినిపించట్లే, అది లేదు ఇప్పుడు సమాజంలో. దాదాపు అరికట్టాం మనము ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఆదేశాల మేరకు. మళ్ళీ బూత్ క్యాప్చర్, ఈ రెండు పదాలు మనకి 15-20 సంవత్సరాల ముందు ప్రతి ఎలక్షన్లో ఎవరిలో ఒకళ్ళు ఒక విమర్శ చేయడమన్నా లేకపోతే ఒక అభాండమైందమన్నా లేకపోతే ప్రత్యక్షంగా చూసానమన్నా అయ్యే పరిస్థితి ఉండేది. నేడు మన దేశంలో ఎక్కడన్నా సరే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అది అవ్వలేదంటే అది ముమ్మాటికి అది ప్రజల విజయం, అది లేదు, అది అయిపోయింది లేదు. అందుకని రిగ్గింగ్ లేకుండా మనం 80% నుంచి పైకి పోయే ఆస్కారం మనకి మొత్తం ప్రపంచమంతా మనం చూసే పరిస్థితిలో ఉన్నాం. మనం తప్పకుండా మేము కోరుకునేది ఏంటంటే మీరందరూ దాదాపు మీరు మాస్టర్స్ మాస్టర్స్ 18 సంవత్సరాలు వాళ్ళే మీరందరూ ఎట్టి పరిస్థితుల్లో మీరే